దర్ అనిల్ ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బావగారు షర్మిల గారి భర్త ఇప్పుడు ఆవిడ అక్కడ పార్టీ పెట్టారు ఇక్కడ ఆయన ఈ మధ్యన మొన్ననే ఉండవల్లిని కలవటం తాజాగా విజయవాడలో ఒక హోటల్లో సమావేశం అవడం ఆ సందర్భంగా బీసీఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించిన నేతలు కలవటం వాళ్ళు మాట్లాడారంటూ ఒక పాయింట్స్ కొన్ని వెలుగులోకి రావటం అందులో ఏంటంటే జగన్ని నమ్ముకుంటే అన్యాయం చేశాడు మాకెవరికి న్యాయం చేయలేదు పదవులు ఇవ్వలేదు మమ్మల్ని అసలు కలవని కూడా కలవని అని చెప్పారని దాంతో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెట్టబోతున్నారన్నటువంటి ప్రచారం కూడా రంగంలోకి వచ్చింది ఎందుకంటే ఆయన మామూలుగా మత కార్యకలాపాలకు అటెండ్ అవ్వడం వేరు పొలిటికల్ మీటింగ్స్ అంటే ఈ కుల సంఘాలతో సమావేశాలు మొన్ననే ఆయనతో మాట్లాడక ఉండవల్లితో మాట్లాడి వచ్చిన తర్వాత ఇది జరుగుతూ ఉండటం అన్నటువంటిది కీలక పరిణామం అలాంటి సందర్భంలో ఇదంతా ప్రచారంలోకి వచ్చింది అయితే అనిల్ దాన్ని మళ్ళీ తర్వాత కాసేపటి తర్వాత తోసిపుచ్చుత కొత్త పార్టీ పెడుతున్నట్టు జరిగిన ప్రచారాన్ని ఖండించారు ఇప్పుడు అటువంటి ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు ఇది ఇప్పుడు అన్న పాయింట్ అండర్లైన్ స్పష్టం చేశారు పార్టీ అంశం మొత్తం ఊహాగానాలేనని ఆయన అన్నారు ఏమైనా ఉంటే తాను మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తానన్నారు రాష్ట్రంలోని వివిధ సంఘాలతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షుల షర్మిల భర్త బ్రదర్ అనిల్ సమావేశమైనటువంటి సందర్భంలో దాదాపు రెండు గంటల పాటు సాగడం కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో బ్రదర్ అనిల్ ఉన్నాడని ఆ వర్గాలు పేర్కొంటాం జగన్ వైసీపీ వ్యతిరేక వర్గాలతో బ్రదర్ అనిల్ మంతనాలు జరుపుతున్నాడు అన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి వ్యవహారం ఇది